ఉద్యమకారులుగా సీనియర్ నాయకులుగా ఉన్న గంగాధర్ గారు రేపు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్ కాబోతున్నారంటే ఏం చెప్తారు? సీనియర్ లీడర్లుగా మాకు ఏదో టీఆర్ఎస్ పార్టీకి అధిష్టానం ఏదైతే మాట చెప్పిందో దాన్ని మేము శిరోధార్యంగా మేము భావిస్తాం. పొంగి పొర్లుతున్న డ్రైనేజీలే వీళ్ళు చేసిన అభివృద్ధి అని చెప్పి వాళ్ళు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ప్రతిపక్షాలకు ఏముంది సార్? ఈరోజు రేపు ఏదో ఒక బుర్ర జల్లే కార్యక్రమం పెట్టుకుంటారు. గంగాధర్ గారు మీ వంతుగా ఎన్ని కోట్లు సిద్ధం చేస్తూ ఉన్నారు, అధిష్టానానికి ఇచ్చే టికెట్ తీసుకునేందుకు అంటే ఏం చెప్తారు? గంగాధరకి రూపాయి అధిష్టానానికి ఇచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ టికెట్ గంగాధర్ గారికి కాకుండా వేరే ఎవరికైనా వస్తే ఇంతే యాక్టివ్గా టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేయబోతూ ఉన్నారా? అధిష్టానం ఏదైతే టికెట్ ఎవరు కన్ఫర్మ్ చేశారు సార్, వాళ్ళకి 100% నేను పనిచేస్తాను. నేను చెప్తున్నా కదా సార్, నేను సస్తే నా పీడీ మీద కూడా గులాబీ జెండాతోనే రావాలి తప్ప వేరే ఆలోచన అయితే లేదు. ఏంటి మియాపూర్ డివిజన్లో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ఈ బీజేపీ నాయకులు ఏముంది సార్, ప్రతి ఒక్కరు అనుకుంటారు, కాంగ్రెస్ నాయకులు అనుకుంటారు, బీజేపీ నాయకులు అనుకుంటారు, మాకు గవర్నమెంట్ ఫామ్ అయిపోతుంది, రానున్న ఎలక్షన్లో మేమే వస్తాం, రానున్న గవర్నమెంట్ మాది అనుకోవడం తప్పేం లేదు. ఏంటి ప్రచార ఆర్భాటం చాలా తక్కువ గంగాధర్కి అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. ఈరోజు అన్నం పెట్టామని చెప్పి 10 మంది చెప్పుకుంటే ఆ ప్రయోజనం ఉండదు. ఏంటి ఏమన్నా కబ్జాలు గిబ్జాలు ఏమైనా ఉన్నాయా ఈ నియోజకవర్గంలో కానీ ఈ డివిజన్లో కానీ ఏం చెప్తారు? నా కబ్జాలు కానీ కలిసి చూపించండి, మొత్తం రాసి పెట్టేసి మియాపూర్ డివిజన్ ఉన్నట్టే డివిజన్ ప్రజలకే దానంతత్వం చేస్తాను.